Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KCR ను మించిపోయిన జగన్ అసలు వ్యూహం ఇదేనా? తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో మాత్రమే కనిపించిన ఈ పొలిటికల్ హీట్ ఇప్పుడు ఏపీలోనూ పీక్స్కు చేరడం విశేషం. తెలంగాణలో బీజేపీ బలపడడంతో గులాబీ బాస్ కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన తన ఆలోచనను వాయిదా వేసుకున్నారనే వాదన వినిపిస్తోంది. కానీ ఇప్పుడైనా కేసీఆర్ తన ముందస్తు ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 1.5 సమయం మాత్రమే ఉంది. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 సమయం ఉంది. కానీ ఉన్నట్టుండి ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా తమ పార్టీ నేతలను ఎన్నికల మూడ్లోకి తీసుకువెళ్లారు. ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన వాళ్ళెవరిని ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. అయితే తెలంగాణతో పోల్చితే మరికొంత సమయం ఎక్కువగా ఉన్న ఏపీ అసెంబ్లీ విషయంలో సీఎం జగన్ ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారన్నది ఎవరికీ అంతుచిక్కని విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అంటూ జరగదని వైఎస్ జగన్ నేతలకు స్పష్టం చేశారు. అయితే 2 ముందుగానే ఈ రకంగా ఎన్నికల కోసం రంగంలోకి దిగాల అన్నది చాలామంది వైసీపీ నేతల మనస్సుల్లో మెదులుతున్న ప్రశ్న. నిజానికి ఎన్నికలకు 1 ముందు నుంచి రాజకీయ పార్టీలు అలర్ట్ అవుతూ ఉంటాయి. ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తూ ఉంటాయి. పార్టీ నేతలు శ్రేణులను ఎన్నికల మూడ్లోకి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశిస్తూ ఉంటాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికలలో మరోసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోందని, అందుకే ముందుగానే ఆ కూటమిని ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధమవుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల విషయంలో సీఎం జగన్ కూడా ఏదో ప్రత్యేకమైన వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారని, అవసరం అవకాశాన్ని బట్టి ఆయన కూడా గతంలో కేసీఆర్ వెళ్ళినట్లు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. కారణం ఏదైనా తెలంగాణ అసెంబ్లీ కంటే ఎక్కువ సమయం ఉన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం అక్కడి అధికార పార్టీ సమయత్తమవుతోందని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.